చందుర్తి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు గోవధను అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం చందుర్తి గ్రామ శివార్లో యథేచ్ఛగా గత కొంతకాలంగా గోవధ జరుగుతున్నదనే విషయం చందుర్తి మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దృష్టికి తీసుకురావడం ఈరోజు గోవధ జరుగుతున్న స్థలానికి వెళ్లి గోవధను అడ్డుకుని చందుర్తి పోలీస్ వారికి కంప్లైంట్ చేయగా పోలీస్ వారు వచ్చి గోవుని రైతుని వద్దకు తీసుకెళ్లి అప్పగించడం జరిగింది. ఇక నుండి కూడా చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ చందుర్తి వారు కోరడమైంది. కార్యక్రమంలో చందుర్తి మండల గోరక్ష ప్రముఖ వికాస్, బజరంగ్ దళ్ సంయోజక్ మోత్కుపల్లి మధు, పాటి సుధాకర్, లకుర్సు శశికుమార్, పంచేర్పుల దివ్యాసాగర్, గమన్ అనిల్, గణేష్ శేఖర్ పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. చందుర్తి ఈరోజు చందుర్తి శివారులోని అడవి ప్రాంతంలో ఒక ఎద్దును తీసుకొచ్చి గోవధ వేయడానికి ప్రయత్నించుండగా బజరంగ దళకి వెంటనే సమాచారం తీసుకొని ఇక్కడ వచ్చి ఆపడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుల్ పంపించి ఈ గోవధను ఆపడం జరిగింది. వెంటనే ఆ ఎద్దును రైతు దగ్గరికి అప్పగిస్తా అని కానిస్టేబుల్ సార్ మాట ఇవ్వడం ద్వారా మీ బజరంగ దళ కార్యకర్తలకు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మరియు అలాగే పోలీసు వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు చందుర్తి మండలంలోని అటవీ ప్రాంతమైనటువంటి గ్రామ శివారులో ఇది గోవధకు అడ్డగా మారింది. ఈ అటవీ ప్రాంతం అనేది ఇదివరకు కూడా గోవధ చేసినట్లుగా వారికి వారే ఒప్పుకున్నారు. ఇప్పటికి కూడా ఈ గోవును మాకు చందుర్తి మండల విశ్వ బజరంగ దళకు ఇన్ఫర్మేషన్ అందించడంతో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దేనికి తీసుకొచ్చారని అడిగిన కావడం కూడా వాళ్ళు యథేచ్ఛగా కొయ్యడానికి, ఎద్దును కొయ్యడానికి తీసుకొచ్చినామని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. దాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున అడ్డుకొని చందుర్తి మండల పోలీసు వారికి అప్పగించడం జరిగింది. అలాగే చందుర్తి మండల పోలీసు వారు కూడా మాకు సహకరించి ఎద్దును మళ్ళీ రైతు వద్దకు తీసుకెళ్తామని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడంతో ఎద్దును మళ్ళీ రైతు దగ్గరకు పంపించడం జరిగింది. ఇక్కడ నుంచైనా పోలీసు వారు ఇటువంటి చర్యలు ఒక వర్గం గోమాతగా కొలుతున్నటువంటి జంతువును ఇలాంటి వదలు జరగకుండా ఇక్కడి నుంచైనా చందుర్తి మండలంలో పోలీసు వారు పూర్తిగా సహకారం అందించి గోవధ జరగకుండా చూసుకుంటారని పోలీసు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నారు.